ప్రజా సమస్యలను గాలికి వదిలేసి వైసీపీ ప్రభుత్వం సంబరాలు చేయటం విడ్డూరంగా ఉందని సిపిఐ విజయవాడ నగరి కార్యదర్శి దోనిపూడి అన్నారు. ఇళ్ల కోసం డిపాజిట్లు కట్టి మూడేళ్లు కావస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవటాన్ని నిరసిస్తూ లబ్ధిదారులు సిపిఐ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. జగన్ పాదయాత్రకు 3 ఏళ్లు నిండితే సంబరాలు చేసుకుంటున్నారే తప్ప ప్రజల ఇబ్బందులను పట్టించుకోవటం లేదని దోనిపూడి మండిపడ్డారు. పాత రాజరాజేశ్వరి పేటలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో డిపాజిట్లు కట్టినటువంటి వారందరికీ ఇల్లు కేటాయించాలి. 3 సంవత్సరాలుగా ఊడిస్తున్న చకోర పక్షుల్లాగా ప్రజలు ఎదురు చూస్తున్న ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు వెంటనే మంజూరు చేయాలి. రాజరాజేశ్వరిపేటలో గతంలో నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు రోడ్లు, డ్రైన్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ అనేక సౌకర్యాలను కలగజేశాం. ఇవాళ రోడ్లు పాడైపోయినాయి. ఈనాటి వరకు కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ పని కూడా చేపట్టడం జరగలేదు.